ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు నేను మా పిల్లల యొక్క లంచ్ బాక్స్ వాళ్ళు మీతో షేర్ చేసుకుంటున్నాను. అదే కాకుండా నేను మొన్న శారీ తీసుకోవటానికి వెళ్ళిన రోజు షాపింగ్ కొంచెం చేశానన్నమాట. ఆ షాపింగ్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఓకే, మరి వీడియోలోకి వెళ్దామా. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 5 అయ్యింది. నేను బ్రష్ చేసి వచ్చాను అండ్ పిల్లలకి ఒక పక్క రైస్ పెట్టాను అండ్ ఇంకో పక్క ఇడ్లీ గిన్నె పెట్టి కొన్ని వాటర్ పోసాను. ఇదిగోండి ఇడ్లీ ప్లేట్లన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు పిల్లలకి ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ కింద రెడీ చేస్తున్నాను. ఇదిగోండి ఆయిల్ రాసేసుకొని ఆ ప్లేట్లకి ఇడ్లీ బ్యాటర్ అన్నది వేసుకుంటున్నాను. ఇలా చక్కగా నేను ఎక్కువ శాతం ఇడ్లీనే చేస్తానండి రోజు కూడా పిల్లలకి, ఎందుకంటే అది అయితే వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు. అట్టు మిగిలినవన్నవి కొంచెం తక్కువ, ఎప్పుడైనా తింటే గోధుమ అట్టు తింటూ ఉంటారన్నమాట. అందుకనే నేను ఎక్కువ శాతం ఇడ్లీయే ప్రిపేర్ చేస్తాను. అండ్ ఈరోజు మాత్రం శనగగింజల చట్నీ అన్నది ప్రిపేర్ చేయట్లేదు, ఓన్లీ ఇడ్లీ అండ్ షుగర్ కానీ లేకపోతే మామూలుగా మామిడికాయ చట్నీ కానీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా నేను పైన ప్లేట్ వాటికి ఆయిల్ రాసి పెట్టాను. తర్వాత ఇదిగోండి ఇడ్లీ పిండి అన్నది వేసుకుంటున్నాను. కొంచెం లైట్ ఫోకస్ తక్కువగా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి, ఈసారి నుంచి నేను అది చెక్ చేసుకుంటాను. ఇదిగోండి ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకుంటాను. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ కుక్ అయితే కనుక మనకి రెడీ అయిపోతాయి ఇడ్లీలు అన్నవి. ఇదిగోండి అన్నం ఒక పక్క పొంగొస్తూ ఉంది. నేను అన్నం మాత్రం ఉంచుకుంటాను, ఎందుకంటే పిల్లలు మధ్యాహ్నం తింటారు అండ్ బాక్స్ మూత పెట్టి ఉంచుతాము కాబట్టి మనం అన్నం అన్నది మొత్తం గంజి వంచుకుంటేనే బెటర్. గంజి వంచకుండా కడితే కనుక అన్నం అన్నది మధ్యాహ్నానికి కొంచెం ఇదిగా తయారవుతుంది. అందుకని నేను గంజి వంచి పిల్లలకి అన్నాన్ని కడతాను, చక్కగా ఉంటుంది అప్పుడు. ఇదిగోండి ఈ విధంగా అన్నం కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని గంజి వంచేసుకుంటాను. గంజి వంచుకున్న తర్వాత ఈరోజు నేను పిల్లల కోసమని పులిహోర రెడీ చేస్తున్నాను, ఎందుకంటే వారానికి ఒకసారైనా వాళ్ళకి పులిహోర ఉండాలన్నమాట, అది కంపల్సరీ. వాళ్ళకి చాలా ఇష్టం పులిహోర అంటే, అందుకని ఈరోజు పులిహోర రెడీ చేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ టైం నేను వీడియోలో మ్యూజిక్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. నచ్చిందా? నచ్చితే కనుక మిగిలిన వీడియోస్ కూడా ఇలా మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఒకవేళ సౌండ్ ఏమైనా ఎక్కువైందా తక్కువైందా అన్న విషయం కూడా నాకు చెప్పండి. ఓకేనా? మరి ఇదిగోండి గంజి వంపేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సిమ్లో పెడతాను. ఇది సిమ్లోనే ఉందండి, మీకు కొంచెం లేదు సిమ్లో లేదు అనిపిస్తుంది కదా, ఇది కొంచెం సేపు కుక్ అవ్వాలి ఇడ్లీ. ఇదిగోండి సిమ్లోనే పెట్టాను కానీ అది కొంచెం చూసుకోలేదు నేను, కట్ అయిపోయినట్టుంది ఇడ్లీ అన్నది కుక్ అయింది. ఇక నేను దీన్ని దించేసుకొని మా హస్బెండ్ బ్రష్ చేసి వచ్చారు, ఆయనకి పాలు పెట్టేస్తాను. పాలు పెట్టేసి కాచిస్తే ఆయనకి కొంచెం అంతా ఇక మిగిలిన పళ్ళు ఏమైనా ఉంటే ఆయన చూసుకుంటారు, అంతలోకి ఇడ్లీ కూడా పెట్టేస్తాను. అత్తయ్య గారికి టీ కూడా పెట్టిస్తే పిల్లల్ని లేపుతారు. నేను వంట పనులు చూస్తుంటే ఆమె కొంచెం పిల్లల్ని లేపటం వాళ్ళకి బ్రష్ చేపియటం చేస్తూ ఉంటారన్నమాట. హీటర్ పెట్టాను, వాటర్ కూడా కాగిపోయాయి. వర్షం బాగా పడుతుంది, లేకపోతే కనుక పిల్లల పొయ్యి మీదే వాటర్ ఎక్కువ శాతం కాగబెట్టేదాన్ని. ఉండి బుట్టలు తోమిన వాటిని ఇలా షింక్ పైన ఒక బుట్ట పెట్టుకొని దాని మీద ఈ బుట్టలు కూడా పెట్టేసుకున్నాను, ఎందుకంటే వాటర్ అంతా కిందకి కారిపోతే షింక్లో పడిపోతాయి కాబట్టి. ఇదిగోండి పాలు అన్నవి కాగిపోయాయి. ఇప్పుడు నేను ఈ పాల్ని మా హస్బెండ్కి ఇస్తానన్నమాట. గ్లాస్లో షుగర్ వేశాను, ఇప్పుడు తిరగొట్టి ఆయనకి ఇస్తాను. కొన్ని అన్ని పాలు ఈ గిన్నెలోనే ఉన్నాయి. అత్తయ్య గారికి టీ పెడతాను, ఎందుకంటే ఆమె కొంచెం అంతా షుగర్ తక్కువ తాగుతారు, ఇంకొంచెం షుగర్ ఎక్కువ, అందుకని ఆమెకు పెట్టించాక మళ్ళీ నేను పెట్టుకుంటాను. టీ పొడి అండ్ పంచదార వేసేసుకొని అవి కాచుకున్న తర్వాత ఆమెకి వడపోసి ఇచ్చి నేను పెట్టేసుకొని తాగుతాను. తర్వాత వాళ్ళకి ఈరోజు పులిహోర చేస్తానన్నాను కదా లంచ్ ఐటెం కింద బాక్స్కి, అది ప్రిపేర్ చేసుకుంటాను.
నాకు పంచదార డబ్బా కనిపించలేదు, అందుకనే కొంచెం పంచదార ఒక మూతలో వేసుకొని వేసుకుంటున్నాను. పాలు తిరుగుగొట్టి మా హస్బెండ్కి ఇస్తాను, అండ్ అంతలోకే టీ కూడా కాగుతున్నాయి. ఇవి కూడా వడపోసి అత్తయ్యకి ఇచ్చేస్తాను. ఇప్పుడు నా కోసమని కొంచెం షుగర్ ఎక్కువ వేసుకొని టీ పెట్టుకుంటున్నాను. కొన్ని పాలు పోసుకున్నాను అండ్ కొద్దిగా షుగర్ యాడ్ చేశాను. కొంచెం అంత టీ పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి నా టీ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని నేను తాగేసి పిల్లలకి పులిహోర ప్రిపరేషన్ కోసమని ముందుగా ఒక బౌల్ పెట్టుకున్నాను అండ్ ఖాళీదన్నమాట. దాంట్లో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాను. అది వేడైన తర్వాత ఎండుమిర్చి అండ్ పల్లీలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, మినప్పప్పు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటాను ఆయిల్లో. అండ్ తర్వాత ఇంగు కూడా యాడ్ చేసుకుంటాను. ఇంగు మాత్రం కొంచెం అంతా ఈ పల్లీలు వేగిన తర్వాత వేసుకుంటాను, లేకపోతే వేడి నూనెలో ఎక్కువసేపు ఇంగు కూడా ఇదైతే టేస్ట్ చేంజ్ అవుతుందన్నమాట. నేను దీంట్లో ఉల్లిపాయలు అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదుగా, అందుకనే ఇంగునే లాస్ట్లో వేసుకుంటాను దింపే ముందు, ఒక 2 మినిట్స్ ముందు. ఇవి వేగే అంతలో ఇదిగోండి రైస్ పక్కన పెట్టేసుకున్నాను. ఒక ప్లేట్లో తీసుకొని 1/2 స్పూను పసుపు అండ్ 1 స్పూను ఉప్పు వేసుకుంటున్నాను దీంట్లో. అండ్ ఇది కూడా వేగిపోయాయి, ఇప్పుడు దీంట్లో ఇంగు వేసుకుంటున్నాను. ఇది కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకొని ఈ తాలింపు కూడా దాంట్లో వేసేసుకుంటాను. ఎక్కువసేపు వేగినా మాడిపోతుంది కదా, వేగాయన్నమాట. కట్టేసి ఇప్పుడు తాలింపు కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 10 మినిట్స్ పాటు ఆరనిస్తే మనం కొంచెం కలుపుకోవటానికి బిజీగా ఉంటుంది. ఇదిగోండి కాలుతుంది అన్నమాట, ఒక 10 మినిట్స్ పాటు ఆగుతాను. ఇదిగోండి కొంచెం అంతా చల్లారింది, ఇప్పుడు మొత్తం కలుపుకుంటాను చక్కగా మొత్తం పట్టేంత వరకు. నిమ్మకాయ పిండి వేస్తున్నాను, ఇక ఒక బద్ద మాత్రమే పిండుతున్నాను. ఎక్కువ పుల్లగా ఉన్న పిల్లలు ఇంట్రెస్ట్గా తిన్నారు కాబట్టి. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయిందనమాట. వీళ్ళకి 7 కల్లా క్యారేజీ రెడీ చేసి పక్కన పెట్టాలి. ఇదిగోండి రెడీ అయిపోయింది, బాక్సెస్లో పెడుతున్నాను. తర్వాత మళ్ళీ వాళ్ళ పని ఉంటుంది కదండి, స్నానం చేపియటం, బట్టలు వేయటం, టిఫిన్ తినిపియటం, పాలు తాగేయటం. అందుకని 6:30 7 కల్లా అయిపోవాలి, 8 కల్లా వ్యాన్ వస్తుంది. క్యారేజ్ బాక్సెస్ కూడా పెట్టేస్తున్నాను. తర్వాత వాటర్ ఫిల్ చేసి బుట్టలు రెడీ చేసి పెట్టేశాను. వాళ్ళకి స్నానం అది కూడా అయిపోయింది. ఇక చక్కగా టిఫిన్ చేశారు, ఇక రెడీ అయ్యి కూర్చున్నారు వ్యాన్ కోసం. పిల్లల్ని స్కూల్కి పంపించేశాను ఫ్రెండ్స్. వాళ్ళని పంపించేసిన తర్వాత ఇంట్లో పని అంతా చేసేసుకొని చక్కగా, అండ్ మాకు లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈరోజు వచ్చేసి వేడి చారు ప్రిపేర్ చేశాను. వేడి చారు కనుక వీడియో మీకు కావాలంటే నా వీడియోస్లో ఉంటుంది, వాసులో చెక్ చేయండి ఒకసారి, మీకు కనిపిస్తుంది. ఈరోజు నేను నా షాపింగ్ని మీకు షేర్ చేస్తున్నాను. ఏంటంటే మొన్న శారీ తీసుకోవటానికి వెళ్ళిన రోజు కొంచెం షాపింగ్ చేశాను అన్నమాట నాకు అండ్ మా పాపకి. ఆ షాపింగ్ ఏమేం చేశాను అన్నది మీతో షేర్ చేస్తున్నాను. ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ చాలా రకాలు షాపింగ్ చేశాను.
ఒకసారి ఏం చేశానో మీరు చూడండి. ఈ టైప్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, సైడ్ బ్యాంగిల్స్ కింద యూజ్ అవుతుందని. చక్కగా వైట్ కలర్ అండ్ చూడండి ఎంత బాగున్నాయి కదా. ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఇవి 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. 4 బ్యాంగిల్స్ వచ్చేసి నాకు 80 రూపీస్ కాస్ట్ పడింది అనమాట ఈ బ్యాంగిల్స్. అండ్ తర్వాత ఇదిగోండి మెటల్ బ్యాంగిల్స్, ఇవి వచ్చేసి 30 రూపీస్ పడింది. పింక్ అదే ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ అనమాట, గోల్డెన్ కలర్ పూత ఉంది వీటి మీద. ఇవి 30 రూపీస్ పడాయి నాకు డజన్ గాజులు. చిన్న షాపింగ్ ఫ్రెండ్స్ ఫ్యాన్సీ. అండ్ ఇదిగోండి ఈ గాజులు మల్టీ కలర్ శారీస్ మీదకి యూజ్ అవుతాయని మల్టీ కలర్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి నాకు 25 రూపీస్ పడింది కాస్టు. ఇదిగోండి ఇది. అండ్ ఇదిగోండి పింక్ అండ్ మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ బ్యాంగిల్స్ కూడా, నాకు 25 రూపీస్ కాస్ట్ పడింది. చూసారా ఎంత బాగున్నాయో కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా నేను కొన్ని తీసుకున్నాను. చూసారా వైట్ కలర్ ఎంత బాగున్నాయో కదా. లుక్ మస్తు వస్తాయి ఫ్రెండ్స్. ఇది నైట్ ఫంక్షన్స్ వాటికి చూడండి ఎంత బాగున్నాయి. 120 రూపీస్ పడ్డాయి నాకు కాస్ట్. బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అండ్ రెడ్ కలర్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో. వాటితో పాటు ఇంకొక వైట్ కలర్ ఇయర్ రింగ్స్ అనమాట ఈ కాంబినేషన్లో ఉండేటట్టు తీసుకున్నాను. నాకు ఇవి 80 రూపీస్ కాస్ట్ పడ్డాయి. చూసారా ఇదిగోండి పాపకి ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ పెద్ద క్లిప్ ఒకటి హెయిర్ పైకి పెట్టుకోవటానికి యూజ్ అవ్వటానికి. అండ్ చిన్న క్లిప్ ఇది 10 రూపీస్ పడ్డాయి. ఇది వచ్చి 5 రూపీస్ అనమాట. ఈ కలరే రెడ్ కలర్ క్లిప్ కూడా నేను ఇంకోటి తీసుకున్నాను. బాగున్నాయి క్లిప్స్. అండ్ పూట షేప్లో ఉన్నటువంటి క్లిప్ ఒకటి. వాటితో పాటుగా ఈ శారీ పిన్స్ చూసారా ఎంత బాగున్నాయో. మనకి ఇక్కడ పౌచ్ పిన్గా పెట్టుకోవటానికి బాగా యూజ్ అవుతాయని ఈ శారీ పిన్స్ నేను తీసుకున్నాను. వాటితో పాటుగా ఇదిగోండి పాపకి ఇవి ఫ్లక్కల్స్ ఫ్లవర్స్ పెట్టడానికి లేకపోతే హెయిర్ చెవుల మీద పడకుండా ఉండటం కోసం ఇవి తీసుకున్నాను. ఇవి 6 వచ్చేసి నాకు 10 రూపీస్ పడింది. అంటే ఒక్కొక్క జత 5 రూపీస్ లెక్క, కానీ నేను ఇలా తీసుకున్నానని 10 రూపీస్కి ఇచ్చాడు. ఇదే నా మినీ షాపింగ్ ఫ్రెండ్స్. నచ్చిందా మీకు? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ కూడా చేయండి నా వీడియోని. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్.